కళ్యాణ్ చేసినటువంటి వాటిలో అత్యద్భుతమైనటువంటి ఆలోచన మాత్రం కౌలు రైతుల సమస్యని వెలుగులోకి తీసుకురావడం. ఆ కౌలు రైతుల గురించి ఇంతకు ముందు కూడా నేను ప్రస్తావించాను. కౌలు రైతుల్లో ప్రధానంగా వాళ్ళ 88% పంటంతా కూడా వాళ్లే పండిస్తున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. ఎందుకు అంటే అంటే డబ్బులు దాని మీద ఒక్కోసారి లాభం వస్తుంది, ఒక్కోసారి నష్టం వస్తుంది. ఇవాళ పొలాల యజమానులలో అనేక మంది తమ బిడ్డలతో పాటుగా ఇతర ఊళ్ళల్లో ఉండటం, లేదంటే బిడ్డలు విదేశాలలో ఇతర రాష్ట్రాల్లో ఉంటుంటే ఆ పొలాలని తాము సేద్యం చేయలేక కౌలు రైతులకు ఇచ్చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్పులకి సంబంధించి బ్యాంకుల్లో దొరికే అప్పు కానీ ఇదంతా వీళ్ళు తీసుకుంటున్నారు. కౌలు రైతుకు వచ్చేటప్పటికీ కావాలంటే వడ్డీకి ఇస్తారు కొంతమంది, కొంతమంది అది కూడా ఇవ్వరు. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. పంటకి పెట్టుబడి వీళ్ళే చూసుకోవాలి, వీళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు వీళ్ళే చూసుకోవాలి. వీటి వలన చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఒక లాభం చూసుకుని ఈ ఏడాది నష్టపోతే వచ్చే ఏడాది లాభం అన్నటువంటి, వచ్చే పంటలో లాభం అన్న దానిలో నడుచుకుంటూ పోతుంది వ్యవస్థ. అయితే అనేక మంది రైతు కూలీలు ఇప్పుడు కౌలుదారులుగా మారారు. అనేక మంది ఒకప్పుడు పాలేరులుగా చేసిన వాళ్ళు ఇవాళ ఇలాగ కౌలు రైతులుగా మారారు. వాళ్ళ ఆత్మహత్యల అంశాన్ని ప్రధానంగా వెలుగులోకి తీసుకురావడం మంచి పరిణామం. తద్వారా ఆయన 1 లక్ష రూపాయలు సాయించాడు. అయితే నేను సూచించేది ఏంటంటే, ఈ జాబితా ఏవైతే జిల్లాల వారీగా కౌలు రైతుల జాబితా ఉందో వాళ్ళది ముందుగా రిలీజ్ చేసేస్తే ప్రభుత్వానికి ఒక పరీక్ష పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం 7 లక్షలు ఇస్తానంది, ప్లస్ తెలుగుదేశం అయ్యాంలో వాళ్ళు సరిగ్గా వెరిఫై చేయలేదు, 5 లక్షలు ఇచ్చారు అప్పుడు కొంతమందికి చనిపోయినటువంటి వాళ్ళకి, అందరినీ లెక్కలు చేపట్టలేదు. నేను మళ్ళీ వెరిఫై చేయించి ఇదిగో 9000 మందికి పైచిలుకు వాళ్ళకి 900 సంథింగ్ అంతమందికి మేము సాయం చేశాము అంటూ అప్పట్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి కూడా ఆ లెక్క చెప్తూ ఉంటుంటుంది. అట్లాంటప్పుడు వీళ్ళందరిది ఈ ప్రభుత్వం వచ్చాక ఎందుకు చేయలేదు వీళ్ళందరికీ సాయం అన్నది ఒకటి క్వశ్చన్ అవుతుంది పొలిటికల్గా. సేమ్ టైం ఇప్పుడు ఇంతకుముందు ఈ పవన్ కళ్యాణ్ గారు కనుక రోడ్డు గుంటల గురించి వెళ్తుంటే ఆ రోడ్లు ముందు రోజు రాత్రి వేసేసినట్టు, అట్లాగే ఈయన సబ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజునే ఆ ఏరియాలో ఉన్న గుంతలు పూడ్చి రోడ్లు సెట్ చేసినట్టు, ఈ కౌలు రైతులకు అర్జెంటుగా ప్రభుత్వం తరపున సాయం అందిస్తారు. ఆ ఎంఆర్ఓలు వాళ్ళు పరిగెత్తికెళ్ళి చేసుకొస్తారు. ఆ విధంగా ఈయన వెళ్ళే టైంకే ఆ డబ్బులు కూడా వచ్చినాయి అనుకోండి, ఈయన కదలిక అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ కనబడుతుంది అక్కడ. రెండవది, ఎంతమంది ఏ జిల్లాలు అన్నటువంటి లెక్క కూడా. ఇప్పుడు మొన్న 2 జిల్లాలు చెప్పారు తూర్పు పశ్చిమ గోదావరి, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకొక 2 జిల్లాలు నిన్న అనంతపురం కర్నూలు జిల్లాలు కూడా చెప్పారు. మిగతా జిల్లాలే కూడా అట్లా లిస్టుని అనౌన్స్ చేస్తే, ఒకటి వాళ్ళెవరు అన్నటువంటిది ప్రభుత్వం కింద స్థాయిలో తొక్కేసుంటే తెలుస్తుంది, మొత్తం జనానికి తెలుస్తుంది. సచ్చినట్టు ప్రభుత్వ యంత్రాంగం పరిగెత్తుకుంటూ స్పందించాల్సి వస్తుంది, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ బాధ లోకానికి తెలుస్తుంది. ఇది చేయగలిగితే సామాజిక ప్రయోజనమే కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం 2 రకాలుగా కూడా ప్రయోజనం చేకూర్చిన వాళ్ళు అవుతారు. తను ఇచ్చిన 1 లక్ష రూపాయలతో పాటుగా ప్రభుత్వం వైపు నుండి కూడా 7 లక్షలు ఇప్పించిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటారు.